ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వలన తెలుగుదేశానికి ఫ్లెచ్చింగ్ అయిందా లేకపోతే జగన్ మిస్టేక్ వలన పవన్ బాబుకి ఇద్దరు ఫ్లెచ్చింగ్ అయిందా ఏంటి మీ అనుభవం ఏమిటి ఆంధ్రప్రదేశ్ ఇది ఉభయ కుశలోపరి అని అంట నేను దీన్ని చాలా మంది ఇంటర్ప్రిటేషన్ అయింది పవన్ కళ్యాణ్ ఒక్కడే కొట్టేసిండు మొత్తం పవన్ కళ్యాణ్ యాజ్ బీయింగ్ ఏ సినిమా ఆర్టిస్ట్ ఒక యాక్టర్ ఆయనకు మంచి పబ్లిక్ ఫాలోయింగు యూత్ ఫాలోయింగు మంచి అభిమాన సంఘాలు ఉండొచ్చు కానీ అంతకుముందు అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇరవై లక్షల మందితోటి తిరుపతిలో సభ పెడితే పంతొమ్మిదో పద్దెనిమిది సీట్లు వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి అంత పెద్ద ఇరవై లక్షల మంది కిక్కిర్సిన మనం కవరేజ్ చేయడానికి పోయిన మన అందరం కూడా అల్లాడిపోయి అది ఒక మన డెస్టినీకి రావడానికి ఇటు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ అంటే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పట్టింది మొత్తం తిరుపతిలో క్లియర్ కావడానికి అంత ఫాలోయింగ్ ఉన్న పార్టీ రాజకీయంగా వచ్చేవరకి మరి ఓన్లీ పద్దెనిమిది పంతొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఈసారి కూడా అందరు స్పెక్యులేషన్స్ ఏమనిపించింది సినిమా యాక్టర్కి ఓటు పడతాయి పడాయి క్రౌడ్ పుల్లర్ కానీ ఓటు పుల్లర్ కాదు అని అన్నారు అందరు కానీ అక్కడ ఈక్వేషన్ ఏం కలిసి వచ్చిందంటే దళితులు మైనార్టీలు అండ్ పార్ట్ ఆఫ్ రెడ్డి సెగ్మెంట్ ఈస్ బీయింగ్ విత్ జగన్ అని అందరూ అనుకున్నారు స్పెక్యులేషన్ చాలా బలమైన భావాలు అండ్ కమ్మసు కాపుసు కాపు తర్వాత ఇంకా మిగతా ఓబీసీ సెగ్మెంట్ టీడీపీకి వేసేదా అని అనుకున్నారు కానీ ఇక్కడ నేను ఏమంటా అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి యాంటీఇన్కంబెన్సీ ప్రతిపక్షానికి ఒక మాస్ ఫాలో అంటారు హోప్ జనరేట్గా అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతనే ప్రతిపక్షానికి అది కన్సల్టేట్ అయింది కంప్లీట్గా కానీ అక్కడ ఎవరు మీరు కీపింగ్ జగన్ ఇది సెంటర్ వైఎస్ఆర్సీపీని సెంటర్గా మనం వాళ్ళ డిస్కషన్ చేస్తే వైఎస్ఆర్సీపీ జగన్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిండు ఆంధ్రప్రదేశ్లో క్యాండెట్లని స్వాపింగ్ చేసిండు ఈ కాన్సెన్స్కి ఆ కాన్షియన్స్ పంపించింది కొంతమందికి రావనుకు తప్పించిండు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిండు ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంత స్వాపింగ్ చేసినాక కూడా ప్రజలు ఇట్లా మ్యాండేట్ ఇచ్చారంటే ఆయన ప్రభుత్వం పట్ల ఆయన యాటిట్యూడ్ పట్ల ఆయన గవర్నెన్స్ పట్ల జనంలో ఒక రకమైనటువంటి అభద్రతాభావం ఎస్టాబ్లిష్ అయ్యింది మూడు మూడు రాజధానులని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు శాండ్ మీద కానీ లిక్కర్ మీద కానీ వాటర్ మీద కానీ రియల్ ఎస్టేట్ మీద కానీ ఇండస్ట్రీస్ రాకపోవడము ఒంటరి పోరాటం చేయడము మోనోపాలి డిసిషన్స్ నేను మహిళలకు అందరికీ డబ్బులు ఇస్తున్నాను కదా నాకు ఓటు ఎందుకు వేయాలని చెప్పి మహిళలు అందరూ ఓటేస్తారు ఓటేస్తారని అంచనా వేయడము ఇవన్నీ మిస్టేక్ అయింది సోషల్ కంపల్షన్స్ని మనము పొలిటికల్గా ప్లాన్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగానే ప్లాన్ చేయాల్సి వస్తుంది నేను ప్రజలతో ఉన్నా కాబట్టి నేను ప్రతిపక్షాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలితే అనుకొని హ్యాండిల్ చేస్తే ప్రజలు నేను చెప్పాను కదా ప్రజల్ని రాంగ్ సైడ్ రబ్ చేస్తే రాంగ్ సైడ్ రిజల్ట్స్ ఇస్తారు ఖచ్చితంగా జగన్కి అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్లో ఓటర్ పొలిటికల్ ఐక్యూ మనము మిగతా ఏరియాస్ మీద కంపేర్ చేస్తే మన తెలంగాణ కానీ మిగతా సదరన్ స్టేట్స్ మీద కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రాజకీయ చైతన్యం కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఐక్యూ లెవెల్స్ నీ కామన్ మ్యాన్ కూడా చాలా సునిశ్చితమైన సునిశ్చితమైన పరిశీలన ఉంటుంది మీరు కడప జిల్లాకు అండి ఒక్కొక్క యువకుడు మన మన దగ్గర సీనియర్ మోస్ట్ కాలమిస్ట్ అంత ఈక్వల్ కడపలో కడపలో అంత స్పెక్యులేటివ్ పాలిటిక్స్ ఉంటాయి అక్కడ రాయలసీమలో కూడా రాయలసీమలో కూడా అంటే మా ఆంధ్రప్రదేశ్ రాజకీయ కోస్తా మరి ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ఈ ఈస్ట్ వెస్ట్ కానీ ఇది కడప మన రాయలసీమ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ మీరు చూడండి తుడిచిపెట్టుకోపోయింది ఎంతమంది పోయినరు కంప్లీట్గా ఒక రీజన్ రీజియన్ లేచిపోయింది కొన్ని ఖాతా కొన్ని కొన్ని ఖాతాలో లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్టెడ్ ఇది అందరు అనుకున్నారంటే జగన్కి డెబ్బై సీట్లు వస్తాయి ఎనభై సీట్లు వస్తాయి అనుకున్నారు కానీ వన్ బై వన్ వన్ బై వన్ మేము చేస్తా చేస్తా ఎలక్షన్కి నియరింగ్ వస్తున్నాం జీరో డే దగ్గరకు వచ్చినప్పుడు మాకు అనిపిస్తూ ఉంది నేను చెప్పిన కదా ఎగ్జిట్ పోల్ రోజు మేము పోలింగ్ అయిపోయి వాళ్ళు ఇళ్ళకు వస్తున్నప్పుడు నేను నాకు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన చూసి మా టీంని డిప్లాయ్ చేసి అన్ని టోల్ గేట్ల దగ్గర వర్కౌట్ చేసినాం మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది అడిగినాం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి శ్రీకాకుళం నుంచి వచ్చినప్పుడు ట్రైన్ల ట్రైన్ల జర్నీ చేసినాం మేము బస్సులో ఎక్కి బస్లో కూర్చొని జర్నీ చేసినా విజయవాడ వెళ్ళిరా నేను ఫీల్డ్కి వెళ్ళినా నేను ఫీల్డ్కి వెళ్ళిన నేను ఎక్కడ ఫీల్డ్కి వెళ్ళకుండా పని చేయను నేను నేను డెఫినెట్గా ఎలక్షన్ అప్పుడు నేను ఖచ్చితంగా నా నేను ఈవెన్ ఎలక్షన్ తర్వాత సూరత్ సూరత్లో ఇనానిమస్ అయ్యింది అక్కడ పార్లమెంట్ సభ్యుడు అసలు ఏంది రీజన్ నేను సూరత్ నుంచి స్టార్ట్ చేసిన యూపీనా మొదటి సీట్ అది మొదటి సీట్ అది ఇనానిమస్ ఎందుకు అయింది అంతా పాజిటివ్గా ఉందా సూరత్లో బిజినెస్ ఎట్లా ఉంది దాని మీద నేను అధ్యయనం చేయడానికి నేను కూడా దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు సూరత్లో కేపబుల్ లీడర్షిప్ లేకపోవడము అక్కడ కాంగ్రెస్ రెండవది ఏంటంటే పొటెన్షియల్ మార్కెట్ బిజినెస్ అక్కడ సూరత్ డైమండ్ ట్రేడింగ్ అది ఉంటుంది అంత చాలా బిజినెస్ ఎట్లా ఎట్లా అంటే ఒక రకంగా గుజరాత్ ఎంటైర్ గుజరాత్లో సూరత్ నేను అనుకుంటే ట్రేడింగ్లో టాప్ నువ్వు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ మన మన దగ్గర మనం నీకు నాకు నాలెడ్జ్ లేకుంటుంది కానీ అక్కడ ప్రతి ఇంటర్మీడియట్ పిల్లలు కూడా షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తుంటాడు అంత నాలెడ్జ్ ఉంటుంది సో అట్లాంటి బిజినెస్ సెంటర్ల వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు ఈసారి యూనాన్వర్స్ చేద్దాం అనుకొని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అపోజిషన్ కూడా ఒప్పుకున్నారు అంత అమికేబుల్గా వాళ్ళు యూనాన్వర్స్ డెసిషన్ తీసుకొని ఇది అయ్యండి కానీ బుల్డోజింగ్ అయితే చేయలేదు నాకు నాకు అర్థమైందంటే బీజేపీ ఏమైనా బుల్డోజ్ చేశారా అని చూస్తే బుల్డోజ్ చేయలేదు అక్కడ ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో జరిగింది ఈయన ఉండాలి మన కానీ